ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ న్యూస్. మొత్తానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు వస్తుందా రాదా, అసలు రైతు బంధు ప్రభుత్వం వెయ్యలేదు అని చాలామంది చాలా రకాలుగా, నేను మార్నింగ్ కూడా ఇదే మాట చెప్పాను. అయితే రైతు బంధు పేమెంట్ మొత్తానికి మొత్తంలో 6 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి ఏకంగా 30,000 రూపీస్ అకౌంట్లో నగదు జమ అయిపోయాయి. మొత్తానికి ఒక్క తెలంగాణ జిల్లాలే కాకుండా మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా రైతు బంధు పేమెంట్స్ పడిపోయాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో మనం ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి రైతులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, వాళ్ళని మనోధైర్యాన్ని చెప్పండి. మొత్తానికి ఈ రైతు బంధు పేమెంట్ ఇవాళ 6 ఎకర్ వరకు పడ్డాయి కదా, ఆ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో మనం ఫుల్ఫిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే, తొలి రోజు మనకు 26న ప్రారంభించినటువంటి ప్రభుత్వం మధ్యలో తొలి ఏకాదశి ఫెస్టివల్ అని చెప్పి, సండే అని చెప్పి, తదితర కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల అండ్ బడ్జెట్ కోతల వల్ల, ఇతరతర కారణాల వల్ల రైతు బంధు పేమెంట్ ఆగిపోయాయి. ఆ పేమెంట్ రాలేదని చెప్పి చాలామంది బ్యాంకుల చుట్టూ తిరగడం, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ చేసుకోవడం, అంటే కిరాయి డబ్బులు కావచ్చు, సొంత చిన్న చిన్న ఖర్చులు కావచ్చు, ఇలా వృధా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ ఆల్రెడీ వచ్చింది. మీ అందరికి కూడా మెసేజ్లు వచ్చి ఉంటాయి, ఓకే? మీకు డబ్బులు పడినట్టయితే వెంబడే మీకు దయాదక్షిణలు ఉండి తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పడ్డాయి సార్ అంటే పడ్డాయి సార్ డబ్బులు అని చెప్పండి, పడలేదు అంటే పడలేవని చెప్పండి. ఆ డబ్బులు పడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదా గౌరవ మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తాము. ఏ ఒక్క టెన్షన్ పడకుండా ఇవాళ 6 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫిదాగా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఏటీఎం వల్ల ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. లేదు, ఓర్పు ఉంది, డబ్బులు పడిపోయాయి, టెన్షన్ లేదు అనుకున్నాను, ఉదయం మార్నింగ్ డ్రా చేసుకుని మొత్తానికి మొత్తంలో మీకు మెసేజ్ వచ్చినా రాకున్నా, మెసేజ్ వచ్చిన వాళ్ళైతే నాకు రిప్లై పంపండి, వచ్చాయి సార్ అని హ్యాపీగా ఉండండి. అండ్ రుణమాఫీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. రుణమాఫీ జూలై చివరి వారం నుంచి అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి మొత్తంలో 6 ఎకరాల వాళ్ళకి ఇవాళ 30,000 ఏకంగా అకౌంట్లో నగదు జమ అయిపోయాయి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, అనవసరంగా టెన్షన్ పెడకండి. నేను ముందే చెప్పాను, కాస్త ఆలస్యమైన అమృతం లాంటి వార్త ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం నిజంగా రైతులకు ఎమర్జెన్సీ మూమెంట్లో మనం అకాల వర్షం కాకుండా నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ కావడం, వర్షాకాలం స్టార్ట్ అవ్వడం నిజంగా అంటే పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయం కింద సహాయం చేసినటువంటి మద్దతు ధర ప్రతి ఒక్క రైతులందరికీ కూడా ఇది నిజంగా బలోపేతం చేస్తుంది. మొత్తానికి ఇది నిజం, అందరి అకౌంట్లో ఇవాళ 6 ఎకరాల ఉన్నటువంటి వాళ్ళందరికీ నగదు పడిపోయి, ఎవరికన్నా పడిపోక ఎవరికైనా మిస్టేక్లో రాని పక్షంలో మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, రాని పక్షంలో నాకు మెసేజ్ పంపండి, ప్రతి ఒక్కరికి లెప్పి పంపించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాను, ఓకేనా? ఈ వీడియో ఏమాత్రం నచ్చినా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ఏ డౌట్స్ అయినా సరే, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు బంధుకి సంబంధించి కావచ్చు, తక్షణమే రిప్లై పంపండి, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.